స్తోత్రం 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 పరిశుద్ధుడ ప్రేమానం గల నా తండ్రి నాయన మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా తండ్రి నాయన ఈ రోజు అంతట్లో మాతో ఉన్న దేవ మీకే వందనాలు తండ్రి భుజం మీటిలోకి మేము వచ్చి ఉంటుండగా నా ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి కనపరచడానికి స్తుతించడానికి మేము వచ్చి ఉంటుండగా నా ప్రభా మాతో మీరు ఉండండి నా ప్రభా నాయన నాయన ప్రభా నా తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించడానికి నాయన కనపరచడానికి నాయన మీరు ఇచ్చిన ధన్యతపై మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నా ప్రభా ప్రతి దినము నా తండ్రి మిమ్మల్ని స్తుతించుకోవడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ఇంత గొప్ప ధన్యతను మాకు ఇచ్చిన దేవ మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి అలాగే వాక్యంలో కూడా మీరు ఉండండి నా ప్రభా ఈ దినం మా కొరకు ఆత్మీయ ఆహారం సిద్ధపరుస్తున్నారు నా ప్రభా ఇగో నా ప్రభా వట్టిగా నాయన ఖాళీగా కూర్చొని ఉన్నాము నా తండ్రి నాయన వాక్యంతో మమ్మల్ని నింపి నా తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ తృప్తి పొంది నాయన ఆనందంతో నా తండ్రి నాయన సంతోషంగా ఉండడానికి సహాయము దయచేయండి ప్రభా నీ కృపా కాపుదలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి నా ప్రభా నాయన అలాగే ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా సకాలంలో త్వరపడి నా తండ్రి నాయన మీ సన్నిధికి తీసుకొస్తారని నమ్ముచున్నాం తండ్రి సహాయం చేయండి కృపనివ్వండి తండ్రి నాయన ఈ ఆరాధన క్రమం అంతా మొదటి నుంచి చివరి వరకు మీరే అధ్యక్షత వహిస్తారని నమ్ముచున్నా తండ్రి ఈ ప్రార్థన మీ పాదాలకు చేర్చుకోమని యేసునామములో అడిగిపెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ పాట పాడమ్మా సరోజమ్మా సరోజ గారు పాట పాడుతున్నారు ఆ పాట మాటల అర్థాన్ని గ్రహిద్దాం ఎందుకంటే ప్రతిదీ దేవుని వాక్యమే బల మార్బాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో పాపమంత పోయెను రోగమంత తొలగెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో పాపమంత పోయెను రోగమంత తొలగెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతం అద్భుతమే దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతం అద్భుతమే కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా దాటెదము శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా దాటెదము కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో బూరాధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయ్యుండే ఒక్క క్షణం
వచనములో నే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం. పురాధ్వనితో పరిశుద్ధులతో ఏసునయుండే ఒక్క క్షణములో నే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా దేవుని సన్నిధిలో. హల్లెలూయా. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాయన ఆకాశం పాట పాడతావా? నువ్వు అక్క గారు పాడతావు, నువ్వు అక్కడే పాడతావా? చూడమ్మా ఫోన్ ఎవరిదో. నీ మైక్ కనెక్ట్ చేయను, కనెక్ట్ చేసావా ఫోన్ కి? ఎస్, గట్టి పాడు. ఆడియో కట్ ఎక్కువ రావట్లేదు. ఆడియో అంటే మొబైల్ ల్యాప్టాప్ లో ఆడియో పెంచు. ఇప్పుడు ఆడియో సెట్టింగ్ లోకి వెళ్ళు. ఆడియో సెట్టింగ్ లోకి వెళ్ళి పైన చూడు, స్పీకర్ వాల్యూమ్ పెంచు. స్పీకర్ కింద వాల్యూమ్ బటన్ ఉంది. ఓకే పాడు. సేవింతును ఆరాధింతు స్తుతింతును, యేసయ్యను సేవింతును ఆరాధింతు స్తుతింతును. బందీనైపోయా నిలుముంది తెలక నా వల్ల కాదయ నిన్ను వీడింబుట. బందీనైపోయా నిలుముంది తెలక నా వల్ల కాదయ నిన్ను వీడింబుట. యేసయ్యా 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 నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా? నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా? బందీనైపోయా నిలుమునికి గలక నా వల్ల కాదే వీడియుండుట. ఓ బందీనైపోయా నిలుమునికి తెలక నా వల్ల కాదయ నిన్ను వీడియుండుట. యేసయ్యా 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 యేసయ్యా.
జీవముతో నింపావు జీవజలముతో నినే మహిమా పరుతును నింపావు నీ అగ్నితో నింపావు నీ శక్తితో నింపావు జీవజలముతో నినే మహిమా పరుతును వందే నైపోయా నిలముని గీతెలక నా వల్ల కాదయ నన్ను వీడియుండుట ఓ వందే నైపోయా నిలముని గీతెలక నా వల్ల కాదయ నన్ను వీడియుండుట వండర్ఫుల్. అందరూ చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు నాయనా. వండర్ఫుల్. మరి ఈ పాట ఎందుకు నీకు నచ్చింది? ఈ పాడమని కానీ ఇదే పాట పాడేవు కదా, ఎందుకు ఈ పాట నీకు నచ్చింది చెప్పు. ఎందుకంటే అంకుల్, ఒకసారి నేను దేవుని తెలుసుకున్న తర్వాత దేవుడి నుంచి అంటే ఎవ్రీడే లైఫ్ లోనే ఏదైనా చెడ్డ కార్యం చేస్తే దేవుడు ఒకేసారి గుర్తొస్తారు అంకుల్. అందుకనే నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం అంకుల్. నాకు కరెక్ట్ సాంగ్ ఆ పాటలో ఏ లైన్స్ నీకు ఎక్కువగా నీ నోట్లో ఆడుతుంటాయి అంటే ఒక వర్స్ ఉంటుంది అంకుల్, ఫస్ట్ వర్స్ ఉంటుంది అంకుల్, నన్ను వీడని నీ ప్రేమను ఎడబాయని నీ కరుణను వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలను. ఆ వర్డ్స్ నాకు చాలా ఇష్టం అంకుల్, నాకు చాలా నచ్చిన వర్డ్స్. అందరూ చప్పట్లు కొడదామండి ఆకాష్ కి. మరి ప్రతి ఒక్కరికి మనకు నచ్చిన పాటలు కొన్ని ఉంటాయండి, అవి ఎక్కువగా మనం పాడుకుంటుంటాం. పాడుకునేటప్పుడు ఆ పాటలో కూడా ఆ మొత్తం పాటలో మళ్ళీ ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట, కొన్ని లైన్స్ మనకు ఎక్కువ నచ్చుతూ ఉంటాయి. అంకుల్ ఆశీర్వాదం గారు, మీకు ఫేవరెట్ సాంగ్స్ అన్నారు కదా, నేను రెండు పాటలు పాడారు మీరు కదండి, అందులో మీకు నచ్చిన లైన్ ఏంటండి? శోధన వేదనాల పాట పాడే అందులో మీకు నచ్చిన లైన్ ఏంటి? సాగిపోవటం అంటే ప్రభులేకి వచ్చిన తర్వాత శ్రమలు వచ్చినా సాగిపోవటమే మన పని అనేది. సాగిపోవటే నా యేసు నేర్పలే, సాగిపోవటం నా యేసు నేర్పలే అని నానే పోకుండా సాగిపోవటం. ఆ మాట మీకు నచ్చుతుంది అందులో. థ్యాంక్ యూ. మరి అంకుల్ ఆశీర్వాదం గారు లాగే మీరందరూ ఒక్కొక్క పాట, ఆ పాటలోని మాట ఏమి ఒకసారి ఆలోచించుకోండి. నేను ఒక్కొక్కరిని అడుగుతాను ఏ పాట మీకు బాగా నచ్చుతుంది, అంటే ఆ పాటలోని మళ్ళీ ఏ లైన్ మీకు బాగా ఇష్టపడుతుంది. నీరజ్ చెప్పినాయనా, నీకు ఏ పాట బాగా ఇష్టం, ఆ పాటలోని ఏ లైన్ నీకు బాగా నోటితో పాడుకుంటుంటాం? ప్రకాష్ గారు, మేరీ గారు, మీ మైక్ ఆన్ చేయండి. ముందు ప్రకాష్ గారు చెప్తారు మీకు ఇష్టమైన పాట ఏంటి, ఆ పాటలోని ఇష్టమైన లైన్ ఏంటి? ఆయన నా సంగీతము అనే పాటలో దిక్కులేని వారికి ఆయన అదేనయ్యా, దిక్కులేని పిల్లలకు దేవుడు ఆయనే, దిక్కులేని పిల్లలకు దేవుడు ఆయనే. ఎన్నిసార్లు పైన కళ్ళ నీళ్ళు వస్తాయా? అది
ఆ పాట పాడినప్పుడు ఎప్పుడైనా సరే కంటి తడి రానే సమయం అంటూ లేదే అన్నారు. ఎక్కడ విన్నా సరే నేను పాడుకున్నా సరే హలో మేరీ గారు మేరీ గారు నాకు దినదినంబు యేసుకు దగ్గరగా చేరతా అనే పాట రోజులో ఎక్కువ సార్లు పాడుకుంటూ ఉంటాను పాస్టర్ గారు. యేసునే నా మదిలో కోరుతానే నాకు ఆ పాట మొత్తం ఇష్టం అండి. అయితే వంట చేసుకుంటున్నా ఏ పనులు చేసుకుంటున్నా ఒక్కోసారి ఎక్కువగా ఈ పాటే నా మదిలో ఉంటుంది పాస్టర్ గారు. ఎప్పుడు మీతో అంటూనే ఉంటాను ఇన్నాళ్ళు ఎలా గడిచిపోయిందో గడిచిపోయింది ఇక్కడ నుంచి అయినా నేను దేవునికి దగ్గరగా ఉండాలని ఆ కోరిక నాలో ఉంది కదండి పాస్టర్ గారు. అందుకని నాకు ఆ పాట పాడుకుంటూ కూడా దేవా ఇలాగే ఉంచయ్యా నన్ను తప్పకుండా నువ్వే కాపాడయ్యా అని అనుకుంటూ ఉంటాను పాస్టర్ గారు. థ్యాంక్ యూ అమ్మా. మరి వీరబాబు గారు మీరు చెప్పండి మీకు ఏ పాట బాగా నచ్చుతుంది ఆ పాటలోని మాట ఏ లైన్ మీకు నచ్చుతుంది? నాకైతే పరమజీవం నాకు నివ్వు అనే పాట చాలా ఇష్టం అండి. అందులో సాతాను సోదరులను జయించడం కొరకు ఇది అలాగే పరలోక రాజ్యం చేరాలని నిరీక్షణ ఇష్టమే నాకు ఎంత సరదా ఉంటుందంటే ఆ పాట పాడితే అంత సంతోషంగా ఉంటుంది. అది మాటలతో చెప్పలేను. ఆ పాట పాడితే ఇప్పుడే పరలోక రాజ్యం చేస్తాను ఈ లోక సంబంధ విషయాలన్నింటిలో నేను అన్ని జయిస్తాననే ఒక గొప్ప నిరీక్షణ వస్తూ ఉంటుంది సార్. మానసికంగా ఎప్పుడైనా కృంగినప్పుడు ఆ పాట పాడితే నాకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది అండి. సరోజిని గారు మీకు నచ్చిన పాట అందులో నచ్చిన లైన్? అలాగనే లేదు పాస్టర్ ప్రతి పాట ఇష్టమే. ఒక్కొక్క పదం అంటే అక్కడ నాకు ఇష్టమైనప్పుడు అది తాగుతుంది అనమాట అది ఇష్టం. అలాగా ప్రతి పాట ఇష్టమే పాస్టర్ గారు అండి. కొన్ని పదాలు నన్ను తాగుతాయి అప్పుడు ఆ పాట త్వరగా నేర్చుకుంటాను అండి వస్తే పాట. మీకు నచ్చిన పాట ఏమిటి ఆ పాటలో నచ్చిన లైన్ ఏమిటి? అంటే నేను తండ్రి లేకుండా పెరిగాను కాబట్టి తల్లిదండ్రుల ప్రేమ గురించి పాడే ప్రతి పాటలో ఆ మాట వచ్చేప్పటికి నా హృదయాన్ని తాకి కళ్ళం నీళ్ళు వస్తాయండి. ఇంకా ఆ పాట ఈ పాట లేదు. తండ్రి ఆదరించే ఆ వాక్యం వచ్చినప్పుడు నేను నా తండ్రిని జ్ఞాపకం చేసుకుని కళ్ళీళ్ళు పెట్టుకుంటాను. అమ్మగారండి అమ్మగారు మీకు నచ్చిన పాట ఏమిటి? మీకు నచ్చిన లైన్ ఏమిటి? మిస్సెస్ ప్రభాకర్ గారు అమ్మా చెప్తారా? ఓకే రైట్ సరే. తర్వాత ఇంకెవరు ఉన్నారు? ఇంకెవరు చూద్దాం. మరి కొంతమంది స్క్రీన్ లో ఆఫ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు. డాక్టర్ గారు డాక్టర్ శామ్యుల్ గారు మైక్ ఆన్ చేయండి సార్. శామ్యుల్ గారు మైక్ ఆన్ చేయండి సార్. మైక్ ఆన్ చేయండి. ఎస్ అండి మీకు నచ్చిన పాట ఆ పాటలోని లైన్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 440 కీర్తన తనువు నా గిదిగో గైకొను మీ ప్రభు యేసు పనికి ప్రతిష్ఠించుమే దినములు క్షణములు తీసుకొని అవి నీదు విరచన ప్రవహింప చేయును శక్తి నియమి అనేదేమో ఆ పాట నాకు ఇష్టం. ఆ తర్వాత దాంట్లో మూడో వచనం ఉంది అది వెండి పసిడి ఇదిగో మీసమైన నాకై ఉండవలనని కోరను నిండైన నీ ఇష్టం నియమంబు చొప్పున మెండుగా వారి పరిజ్ఞానం ఇదిగో అని చెప్పేసి నేను రీజనల్ డైరెక్టర్ గా చేసి కూడా
ఎప్పుడు కూడా ఒక రూపాయి కరప్షన్ కోసం నేను ప్రయత్నం చేయలేదండి. ఒకవేళ ఇప్పుడు కనుకుంటే నాకు కోట్ల రూపాయలు ఉండేవి. కానీ నాకు ఇప్పుడు బ్యాంక్ లో బ్యాలెన్స్ ఏమి లేదు, కానీ బట్ ఐఎమ్ హ్యాపీ. అది అంచేత నేను వెండి పసుడు ఎప్పుడు కోరుకోలేదు. థ్యాంక్ యూ, చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకా ఝాన్సీ గారు ఉన్నారు మన దగ్గర. అమ్మ ఝాన్సీ గారు మీ మైక్ ఆన్ చేయండి. ఝాన్సీ గారు మైక్ ఆన్ చేయండి. ఓకే అమ్మ, మీకు నచ్చిన పాట అంటే బాగా మనసు ఆడుతున్న పాట ప్రేమించావా? మరొకసారి మైక్ ఆన్ చేయండి అమ్మా, మళ్ళీ మైక్ మరొకసారి. మాట్లాడమ్మా. అదే యేసు నన్ను ప్రేమించినావు అనే పాట అండి, నాకు ఇష్టం అండి. అందులో నచ్చిన లైన్, అందులో నచ్చిన లైన్ నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు, ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమే లేక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, వాళ్ళు జ్ఞాపకం చేశారు. ఓకే మరి శైలజ గారు, మీకు బాగా నచ్చిన పాట మీ మైక్ ఆన్ చేయండి అమ్మా, మీ మైక్ ఆన్ చేయండి అమ్మా. ఎస్ ఇప్పుడు మాట్లాడమ్మా, మీకు నచ్చిన పాట ఏంటి, ఆ పాటలో ఏ లైన్ మీకు బాగా నోట్లాడుతుంటుంది? కృప కృప నీ కృప అనే పాట చాలా ఇష్టం మాస్టర్ అండి నాకు. దానిలో సెకండ్ లైన్ ఇష్టం అండి, దేన దశలో నేనున్నప్పుడు నన్ను మరవనేది నీ కృప అండి. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృప, నేను స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృప. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృప, నేను స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృప. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. వండర్ఫుల్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే నెక్స్ట్ స్టెఫీ, స్టెఫీ నీకు వచ్చిన నీకు నచ్చిన పాట ఏదమ్మా, అన్మ్యూట్ చేయమ్మా, మైక్ ఆన్ చేయి మైక్. ఓకే నీకు నచ్చిన పాట, ఆ పాటలో నచ్చిన లైన్. ప్రైస్ లార్డ్ పాస్టర్ గారు, నాకు మీరు మీరు నేర్పించిన పాటలన్నీ ఇష్టమే. అంటే నేను ఎరుగుదును ఒక స్నేహితుని, అది ఎక్కువ పాడుకుంటాను. ప్లస్ అదేం పాట అంటే ఒకసారి మీకు పంపించమన్నాను కూడా ఆ పాట. నేను ఏమై నిన్నే స్తుతిస్తాను అన్నారు. నిన్ను స్తుతించే కారణం, ఈ పాటలు ఎక్కువ పాడుకుంటాను. ప్లస్ నీ చేతితో నన్ను పట్టుకో, అనుక్షణము నన్ను చెక్కుము, ఆ పాట బాగా పాడుకుంటాను పాస్టర్ గారు. అందులో లైన్ నాకు అనుక్షణము నన్ను చెక్కుమా అన్న అన్నది నాకు నచ్చుతుంది. ఎందుకంటే ప్రతిరోజు మనం ఏదో విషయంలో తప్పు చేస్తూనే ఉంటాము, దేవుడు మనల్ని అనుక్షణం చెక్కమని నేను
ఆ విధంగా పాటలో పాడుకుంటూ ఉంటాను ఫాస్టర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఆనంద్ గారు మీకు మీకు మైక్ ఆన్ చేశారు, ప్రైజ్ లాడండి. మీకు నచ్చిన పాట, ఆ పాటలో నచ్చిన లైన్ సార్. 2010 దేవుడు నాకు పాట ఇచ్చారు సార్. ఆ పాట చాలా నాకు దేవుడు నన్ను నన్ను దర్శించాడన్న పాట అది. వెర్రివాడనైన నన్ను ప్రేమించి నిలబెట్టి తన మార్గంలో తన చేతులతో నడుపుతూ విజయ మార్గంలో నన్ను నడుపుతున్నాడు అని ఒక పాట నాకు ఆ రోజు ఇచ్చారు సార్ దేవుడు. వెర్రివాడనైన నన్ను ఎన్నుకున్న ప్రేమ, అర్హత లేనప్పుడు నన్ను పిలుచుకున్న ప్రేమ. వెర్రివాడనైన నన్ను ఎన్నుకున్న ప్రేమ, అర్హత లేనప్పుడు నన్ను పిలుచుకున్న ప్రేమ. తన చేతితో నన్ను పట్టుకున్న ప్రేమ, తన చేతితో నన్ను పట్టుకున్న ప్రేమ. విజయపు బాటలు నన్ను నిలిపిన ప్రేమ, విజయపు బాటలు నన్ను నిలిపిన ప్రేమ. యేసు వంటి ప్రేమ ఎవ్వరు చూపగలరమ్మా, నా యేసు వంటి ప్రేమికుడు ఎవరు లేరమ్మా. యేసు వంటి ప్రేమ ఎవ్వరు చూపగలరయ్యా, నా యేసు వంటి ప్రేమికుడు ఎవరు లేరయ్యా. ప్రేమా ప్రేమా నా యేసుని ప్రేమ, ప్రేమా ప్రేమా పరిశుద్ధుని ప్రేమ. ఈ పాట వండర్ఫుల్ అండి. మరి సునీత అమ్మకు సునీత వస్తున్నా చెప్పండి. ఓకే లిల్లీ చెప్పు, నీకే పాట ఇష్టం. పాడు. శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించును, పచ్చిక గల చోట్ల నన్ను వరుండజేయును. శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించును, నా ప్రాణమునకు ఆయనే సేద దీక్షను, నా ప్రాణమునకు ఆయనే సేద దీక్షను. నీతి మార్గములలో నన్ను నడిపించును, నీతి మార్గములలో నన్ను నడిపించును. తోడేయుందుము యేసు తోడేయుందుము, నీ దుడ్డు కట్టే దండముతో అన్నాదరిందుము. ఈ పాట వచ్చింది వండర్ఫుల్. ఒక జాయ్ లేడా మరి జాయ్ 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 నీకు ఏ పాట బాగా నచ్చిన కొంచెం ముందుకు రా. ఏ పాట మీకు బాగా ఇష్టం, ఆ పాటలో ఏ లైన్ నీకు ఇష్టం? నువ్వు ఎప్పుడు ఆ పాటలో మరి ఆ పాటలో ఏ లైన్ ఇష్టం నీకు? అందులో ఎక్కువగా నచ్చిన చరణం ఏంటి? నీ మందిరముగా మేము నిత్యము ఉండునట్లు, దేశమును స్వస్థపరచుము, ప్రజలకు నెమ్మది నీయుము, కృంగిన వారిని లేవనెత్తుము, సడలిన చేతులు బలపరచుము, దేశమును స్వస్థపరచుము, ప్రజలకు నెమ్మది నీయుము, కృంగిన వారిని లేవనెత్తుము, సడలిన చేతులు బలపరచుము. నీ మందిరముగా మేము నిత్యము ఉండునట్లు, పవిత్రపరచుము మమ్ము, అభిషేకించుము దేవా, పరిశుద్ధుడా నీ ప్రేమతో నిత్యము పోషించుమయ్యా. చిరకాలం నీ చిత్తములో మమ్ము నడిపించుమయ్యా,
పరిశుద్ధుడా నీ ప్రేమతో నిత్యము పోషించుమయ్యా, చిరకాలం నీ చిత్తములో మమ్ము నడిపించుమయ్యా. వండర్ఫుల్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అమ్మా సరోజి గారు, ఝాన్సీ గారు, సరోజా ఉందా అమ్మా? సరోజా ఉందా? మైక్ ఆన్ చేయండి. సరోజా ఉంటే మైక్ ఆన్ చేయండి అమ్మా. మీ మైక్ ఆన్ చేయలేరా? ఒక క్షణం పోయాక బాబుకే పాలిస్తుంది. సరేమ్మా, సరే, ఓకే, మళ్ళీ పిలుస్తానమ్మా. ఓకే, రైట్. ఓకే, ఇంకెవరున్నారు? నానిబాబు గారు, మీకు నచ్చిన పాట, ఆ పాటలో నచ్చిన లైన్ చెప్పండి. హల్లెలూయా స్తుతించి పాడి కీర్తించును, జీవము కంటే ఉత్తమము నీ కృపను. హల్లెలూయా స్తుతించి పాడి కీర్తించును, జీవము కంటే ఉత్తమము నీ కృపను. యేసయ్యా, హల్లెలూయా స్తుతించి పాడి కీర్తించును, దేవము కంటే ఉత్తమము నీ కృపను. వండర్ఫుల్ అండి, వెరీ గ్లాడ్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ప్రమీల గారు చెప్పండి అమ్మా, మీకు నచ్చిన పాట, అదో మీకు నచ్చిన లైన్. మీరు ఎక్కువగా పాడుకునే పాట? నాకు ఆ సాంగ్ అంటే చాలా ఇష్టమండి, నీతో నేను జీవిత వాంచ అన్నది. నా కొరకు అన్ని చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు అన్ని చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత, నా బరువు నా బాధ్యత, నీ పాద చింత ఉంచి తిని నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, నీతో నేను జీవిత వాంచయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా, నా హృదయ తపనయ్యా. మరి మీరు ఏదో పాట రాశారట కదా, మీరు ఏదో పాట రాశారు, ఏం పాట అది పాడండి. నేను పాడగలిగిన పాడలేకున్నాను. పాడమ్మా పాడగలిగిన పాడలేకున్నా, నీ చిత్తములో ఉంటే చాలు యేసయ్యా, నేను చూడగలిగిన చూడలేకున్నా, నీ కోకిటిలో నన్ను దాచు యేసయ్యా, రాజునైనను పేదనైనను కలిమి కలిగిన లేమి మిగిలిన, రాజునైనను
నీవే నా లోకం నా ధ్యాసకవయ్యా, నీ చిత్తమే నాలో సిద్ధించని, నీవే నా లోకం నా ధ్యాసకవయ్యా. నేను పాడగలిగిన పాడలేకున్నా నీ చిత్తములో ఉంటే చాలు యేసయ్యా. లోకాశలలో పడిపోకుండా పరలోక దర్శనం చెదరిపోకుండా, లోకాశలలో పడిపోకుండా పరలోక దర్శనం చెదరిపోకుండా, నీ ఆత్మతో నన్ను నడిపించుమా. ప్రతి అడుగు నీలా నిన్ను వేసేందుకు, నీ ఆత్మతో నన్ను నడిపించుమా. ప్రతి అడుగు నీలా నిన్ను వేసేందుకు, నీ చిత్తమే నాలో సిద్ధించని, నీవే నా లోకం నా ధ్యాసకవయ్యా. నీ చిత్తమే నాలో సిద్ధించని, నీవే నా లోకం నా ధ్యాసకవయ్యా. నేను పాడగలిగిన పాడలేకున్నా నీ కోకిట్టిలో నన్ను దాచుమెసయ్యా. హల్లెలూయా. అందరూ చెప్తా ఉండి హల్లెలూయా. ఓకే, మరి ఏ సందర్భంలో ప్రభు ఈ పాట మీకు ఇచ్చాడమ్మా? ఏ టైంలో? నేను అప్పుడు ఇంటర్ చదువుతున్నాను అంకుల్, ఇంటర్మీడియట్ చదువుతున్నాను పాస్టర్ గారు. అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదివే టైంలో చాలా కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి, కానీ నేను విశ్వాసంలో పొందింపబడి అంతేకాకుండా దేవుని యొక్క ఆయన యొక్క చిత్తంలోనే నేను ఉండాలి. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా నీ చిత్తంలోనే నేను ఉండాలి, అలాంటి సిచ్యువేషన్ లో నేను రాసింది. అప్పుడు నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదివాను విజయవాడలో, ఆ టైంలో నేను రాసాను ఎక్కువగా ప్రార్థనా పూర్వక. సరోజ ఇప్పుడు సరోజ లైన్ లోకి వచ్చింది. లేకుండా కొంచెం ఉంచండి, ట్యూబ్ లైట్ రావడం వల్ల మీరు బ్లాక్ కనిపిస్తుంది. అంతే అంతే, మీకు నచ్చిన పాట ఆ పాటలోని చరణం గానీ లైన్ గానీ చెప్పమ్మా. యెహోవా నామమును లాలించనండి. ఓకే, అందులో అగణ్య పాపి అని త్రోయక నన్ను గూర్చి తన స్తుతిని దాచక, అగణ్య పాపి అని త్రోయక నన్ను గూర్చి తన స్తుతిని దాచక, తెగించి మృతి కొప్పగించి పాపపు నెగుదెగు సొగసుగా నంచెను, యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నను గణించెను. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మరి మిస్సెస్ ఆనంద్ గారు సునీతమ్మ వచ్చారు అమ్మా, చెప్పమ్మా. సునీత, మీకు నచ్చిన పాట ఆ పాటలో నచ్చిన లైన్. ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని, ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా,
ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చామని ఏం మోసానయ్యా నీ కోసం నేను నన్ను చూసామని. వండర్ఫుల్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇవన్నీ ప్రసంగాలు అయితే సండి, ఒక్కొక్క పాట ఆ పాటలోనూ ఒక్కొక్క లైన్ ఒక్కొక్క సందేశం. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, మిసెస్ ఆశీర్వాదం గారు ఉన్నారు అమ్మా, ఆశీర్వాద అంకుల్ గారు భార్య. అమ్మ మీకు నచ్చిన పాట, ఆ పాటలో మీకు బాగా ఇష్టపడిన లైన్ చెప్పండి. మీరు పాడుకుంటారా, మీలో మీరు పాడుకుంటారు పాటలు అమ్మా? ఎక్కువ ఏ పాట పాడుకుంటారు? చెప్పగలరా? పాట అమ్మా, ఏదమ్మా చెప్పండి సార్, మీరు చెప్పండి. ఆశీర్వాదం గారు మీరు చెప్పండి, అమ్మగారు తరపున పాడుతూ ఎక్కువ పాడుకుంటుంటారు తను. ఎలా అమ్మా ఒకసారి పాడి వినిపించండి. పాడతారా? పాడండి ఒకసారి. పాడలేరా? ఓకే సరే, రైట్. అన్నయ్య శాంతమూర్తి అన్నయ్య గారు, మీ మైక్ ఆన్ చేయండి అన్నయ్య. ఎస్ అన్నయ్య, ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరిని అడుగుతున్నాను, మీకు బాగా నచ్చిన పాట, ఆ పాటలో మీకు బాగా నచ్చిన లైన్ ఏమిటని అడుగుతున్నాను. నాకు బాగా నచ్చిన పాట దేవ సంస్తుతి చేయవే మనస. ఆ పాటలో ఒక లైన్ అని కాదు, ఆ పాట అంతా నాకు లైకింగే. నాకు సంగీతం సరిగా రాదు, నేను నార్మల్గానే పాడేస్తాను. ఎక్కువగా పాట పాడుకుంటా అయితే అది నా ఈ పాట అని ఏదైనా తలంపు రాగానే అదే టక్మ నా బ్రెయిన్కి వస్తుంది. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి చూసారా ఒక్కొక్కరికి ఒక్కొక్క పాట, ఆ పాటలో ఒక్కొక్క లైన్ వాళ్ళ జీవితంలో బాగా ఇంపాక్ట్ చేస్తుంటారు. సత్కుంట్రా గారు, మీ ఆడియో వినిపించండి, ఒక వీడియో లేకపోయినా. చెప్పండి సార్, మీకు నచ్చిన పాట, ఆ పాటలో మీకు నచ్చిన లైన్. మైక్ ఆన్ చేయండి సార్, మైక్ ఆఫ్ అయిపోయింది. ఓకే సార్, వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి. ఎన్ని తలచినా ఏమి చేసినా ఏం జరిగినా అనే పాట నాకు ఇష్టం సార్. అందులో నా ఇంటి దీపం నీవే నేను తలచి అనేది పాట నాకు బాగా ఇష్టమైనది. చాలా సంతోషం అండి, థ్యాంక్ యూ. ఒకసారి పాడగలరా ఆ లైన్? నా ఇంటి దీపం పాడితే ఇంటి దీపం నీవే పాడతాను సార్. పాడండి. ఎన్ని తలచినా ఏది ఎటిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీరాకకై వేచింటిని నా ప్రార్థనా ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నా ఇంటి దీపం నీవేనని తలచి నా హృదయం నీ కొరకై పదిల పరిచితి. ఆరిపోయేడి నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్త.
వెళ్ళాడు సార్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మీకు నచ్చిన పాట ఏమిటి, బాగా పాడుకునే పాట ఏమిటి, ఆ పాటలో ఏ లైన్ మీకు నచ్చుతుంది అని అడుగుతున్నాను అనమాట. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఫ్యామిలీ మళ్ళీ ఒక్కొక్కరిని అడుగుతున్నాను నీకు నచ్చిన పాట ఏమిటి, ఆ పాటలో నీకు నచ్చిన లైన్ ఏంటి అన్నా? ఆరాను నేను ఇవాళ అనుకున్నాను, తను నాది దిగో గైకొని ఇందాక డాక్టర్ సామ్యుల్ గారు కూడా అదే పాట చెప్పారు అందులో. చెప్పరా అందులో ఒక్కొక్క అవయవం అప్పగించుకున్నట్టు, నా కాళ్ళు, నా చేతులు, నా చేతులు కదా. నాలుగో వచనం చూసారా, నా ఇష్టం ఇది, నా ఇష్టం ఇది గో ఇది చేసి, నా ఇష్టం కాదు కాదుది, నా ఇచ్చ ఎన్నిటి, నా హృదయం ఇదిగో నీ రాజకీయ సింహాసనం, నీ కీయ సింహాసనం అవును. అది నాలుగో వచనం అని. అవును, మంచి ప్రేయర్ సాంగ్ అది, సమర్పణ, సమర్పణ పాట. అవును అవును, అందులో ఇంకా ఏమేమి ఉంటాయి సమర్పణలు? మొదటి చరణ నుంచి చదువు, తను అంటే తను అంతా అనుకుంటూ మొదటి చరణ నుంచి చదువు అంటే ఏమేమి? అవును, నీ నీ సింహాసనంగా చేసుకో నా హృదయాన్ని. అవును అవును అవును, అది మొదటి చరణంలో ఏంటి? మొదటి చరణంలో మన ఆలోచనలన్నీ కూడా మన హృదయం నడిపింపంత దేవుని చిత్తంగా నడవాలి, మన ఆలోచనలు కాదు. ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ సన్నీ, థ్యాంక్ యూ. రైట్, మరి ప్రసాద్ రాణి గారు ఉన్నారు, లైన్ లో ఉన్నారా ప్రసాద్ గారు? మరి అమ్మ ఎవరైనా చెప్తారా మీకు నచ్చిన పాట, ఆ పాటలోని మాటలు చెప్తారా? చెప్పండి, ఎవరో ఒకడు మీ నలుగురిలో ఎవరో ఒకడు. సరే, మిమ్మల్ని విడిచిపెట్టేస్తాం, టైం లేదు కాబట్టి. రామకృష్ణ, ఎంతసేపు అయింది వచ్చి? ఓకే, ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను మీకు నచ్చిన పాట ఏమిటి, ఆ పాటలో మీకు నచ్చిన లైన్ ఏంటి అని అడుగుతున్నాను, మీ సంగతి చెప్పండి. అంటే చాలా ఉన్నాయి సార్, ఇప్పుడు రోజుల్లో ఈ లాక్డౌన్ రోజుల్లో మనం ఎక్కువగా పాడుకునే పాట సర్వసత్యంలోనికి నన్ను నడిపించు అనేది. అసలు ఆ పాట స్టార్టింగ్ లోనే సర్వసత్యంలోనికి నన్ను నడిపించు అని చెప్పి మనం పరిశుద్ధాత్మని ఏ విధంగా మనం అడుగుతున్నాం అనేది చాలా, ప్రతిరోజు ప్రతి క్షణం కూడా పాడుకుంటూ ఉంటాను సార్. నేనైతే ప్రతి క్షణం కూడా ప్రతి సమయంలో కూడా నాకు సరైన మార్గంలో నడిపించు దేవా అని చెప్పేసి ఆ పాట చరణాలన్నీ చక్కగా పాడుకుంటాం. అలాగే మన ఆనంద్ గారు చేసిన అది తోడే ఇందు, అది కూడా ఉన్నా సార్, ప్రతి క్షణం తోడున్నమని ప్రార్థించుకుంటూ ఆ పాటను కూడా రోజు కూడా ధ్యానించుకుంటూ ప్రతి క్షణంలో కూడా ఎక్కువగా ఈ రెండు నెక్స్ట్ నాతో మాట్లాడేసే నీతో నేను ఉంటాను అని ఈ మూడు అయితే ఎక్కువగా తరచుగా ఎక్కువగా అవి ఎక్కువ ఈ మధ్యన పాడుకుంటూ ఉంటాను సార్ ప్రతి సందర్భంలో కూడా. థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్ యూ. మరి అమ్మ కల్పన గారు, మీకు నచ్చిన పాట, నా పాటలో నచ్చిన లైన్ చెప్పండి. ఆరాధన సమయం మొదటి పాడండి, అది ఒకసారి పాడండి. నాకు అంత గుర్తు లేదు. వింటారా, ఎక్కువ వింటారా? అంటే ఆ మొదటి లైన్ లో మాటలు ఎలా ఉంటాయమ్మా? మాట వినిపించలేదు. అదే ఆ పాటలోని మాటలు, రెండు మాటలు చెప్పండి, ఆ పాటలో మీకు నచ్చిన రెండు మాటలు చెప్పండి. ఓకే అమ్మా, సరే విడిచిపెట్టేస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. సరే అమ్మా, విజయలక్ష్మి, విజయలక్ష్మి నీకు నచ్చిన పాట, ఆ పాటలో నీకు బాగా నచ్చిన లైన్ చెప్పు. లైన్
నేను చెప్పినవే అంకుల్ సర్వ సత్యంలో నడిపించుకుంటున్నా. హలో చెప్పండి అమ్మా చెప్పండి. సర్వ సత్యంలోనికి నడిపించు అని మనం ప్రతిసారి ప్రే చేస్తున్నప్పుడు పరిశుధాత్మ దేవుని ఎలా అడుగుతాము ఆ సాంగ్ తర్వాత ఆనంద్ గారు ఇద్దరు ఏక శరీరం ఏక హృదయం ఏక మనసు కాబట్టి ఒకే పాట ఇద్దరు కలిసి పాడుకుంటూ ఉంటారు. ఆనందాన్ని వాళ్ళ పిల్లలు ఇంకోటి దేశం స్వస్థపరచుమా అనే సాంగ్. అవునమ్మా మన ప్రార్థనలో ఎలా చేయాలని దేశాని కోసం కూడా నేర్చుకుంటాం. ఓకే తమ్ముడు వినోద్ వినోద్ తమ్ముడు మీరు ఎక్కువగా పాడుకునే పాట ఏమిటి? తమ్ముడు వినిపిస్తుందా నా వాయిస్? హలో ఓకే ప్రశాంతి అమ్మా ప్రశాంతి మైక్ ఆన్ చేయమ్మా. ప్రశాంతి మీకు నచ్చి బాగా నచ్చిన మీకు బాగా నచ్చిన పాట చెప్పమ్మా. అంటే అన్ని పాటలు పాడుకుంటాను ఫాస్ట్ గారు, కాకపోతే ఒక్క సాంగ్ మాత్రం పాడుకునే ఉండే నా నోట్లో అదే వస్తుంది ఎప్పుడు. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండనీవై దేవయ్యా కొండ నీవే యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఇదే పాస్టర్ గారు ఎక్కువగా పాడు. వండర్ఫుల్ థాంక్యూ థాంక్యూ. తమ్ముడు వినోద్ వచ్చావా లైన్ లో ఉన్నావా? వినోద్ అమ్మా ఎవరున్నారు లైన్ లో ఉంటే ఎవరుంటే వాళ్ళు చెప్పండి. సరే ఇంకెవరున్నారు? స్వీటీ స్వీటీ ఎవరండి? స్వీటీ అమ్మ మాట్లాడండి స్వీటీ. ఓకే రైట్ శాంతి ఇప్పుడు శాంతి మైక్ ఆన్ చేసుకోమ్మా. అంకుల్ ప్రైస్ లార్డ్ అంకుల్ నీకు నచ్చిన పాట ఆ పాటలోని నీకు నచ్చిన లైన్ చెప్పమ్మా పాడు. ఓకే అంకుల్ ఈ ఇయర్ లో నేను ఎక్కువగా పాడుకున్న పాట అంకుల్ ఇది. కనుమూసి తెరిచేసరికి భూలోకం మంచును దాటి పరలోకం గమని ముందు నేను నిలుచున్నాను. రోదిస్తుంటే కన్నీరు కారుస్తుంటే నేనే హలో అంకుల్ నిన్న ముందు నిలచి నన్ను పిలచి వీరుడంటూ పొగిడేస్తే దూతలంతా బూరలు ఊది స్వాగతాన్ని పలికేస్తే భక్తులు చప్పట్లు కొట్టుచు దారి పొడుగునా నిలుచుంటే రాజులాగా టీవీగా ఉప్పొంగిపోయి నడిచేస్తాం అంకుల్. ఈ పాటే అంకుల్. వండర్ఫుల్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్. ప్రభుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? మీరు ప్రభుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది? మీరు ఏ వయసులో నమ్ముకున్నారు ప్రభుని? మీ చిన్నప్పుడే ప్రభుని నమ్ముకున్నారా? మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ పాట మీరు ఎక్కువ పాడుకుంటారమ్మా? ఎలామా పాడండి ఒకసారి. పర్లేదు పర్లేదు జస్ట్ జ్ఞాపకం చేసే చాలు. ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా వండర్ఫుల్. షారోన్ షారోన్ నీకు నచ్చిన పాట ఎక్కువ పాడుకునే పాట ఏం చెప్పరా?
అనే నేననే రేచల్. ఆ రేచల్ చెప్పమ్మా, మీకు వచ్చిన పాట బాగా నచ్చిన పాట చెప్పమ్మా. ఆ అనే అమ్మ నాన్నల అనుబంధం అని ఒక సాంగ్ ఉంటది, అందులో సెకండ్ది రక్త సంబంధాలు ఎన్నున్నా రక్తాన్ని పంచువాడు ఏసునది అని రక్తబంధాలు ఎన్ని ఉన్నను రక్తాన్ని పంచువాడు యేసునాథుడే. రక్తబంధాలు ఎన్ని ఉన్నను రక్తాన్ని పంచువాడు యేసునాథుడే. ఏసయ్య ప్రేమ చిరకాలము, ఏసయ్య ఆదరణ జీవితాంతము, మనతోనే నడిచి వచ్చును. అదేనయ్యా, వండర్ఫుల్ అమ్మా. మరి ఈ పాట మనం జీవజల స్టూడియోలో రికార్డ్ చేసాం. జాన్ బాబు అనేసి ఆయన ఒక క్యాసెట్ రికార్డ్ చేశారు, ఆయన రాసి పాడారన్నమాట ఆ పాట. అయితే ఈ సాంగ్ మీరు ఇచ్చిన సిడీస్ లో నేను నేర్చుకున్నాను అన్నయ్య. వండర్ఫుల్ అమ్మా, వెరీ గుడ్. అప్పుడు సిడీస్ చేశారు కదా, అందులో అవన్నీ కలిసి 120 సాంగ్స్ అంటారు జీవజలం హిట్స్ అని అందరికి ఇస్తుంటాను. మళ్ళీ అవన్నీ ఉన్నాయమ్మా మీ దగ్గర ఉన్నాయి సీరియల్ ఇచ్చినవి? అన్ని ఉన్నాయి అన్నయ్య, అన్ని ఉన్నాయి. వండర్ఫుల్ వండర్ఫుల్, రైట్ అమ్మా, థ్యాంక్ యూ. రైట్ అమ్మా, ఇంకా ఎవరు మిగిలిపోయారు? సుదర్శన్ రాజు గారు, సుదర్శన్ రాజు మీరు మిగిలిపోయారు. మీకు నచ్చిన పాట, ఆ పాటలో నచ్చిన లైన్ ఒకసారి పాడి వినిపించండి సార్. నేను ఆల్రెడీ పాడున్నాను సార్ ఆ పాటలో రెండు. ఇది నిన్నే నేకెళ్తున్నయ్యా సాంగ్లో ఫస్ట్ వచ్చిన ఉంటుంది సార్, కొండలలో లోయలలో అడవుల్లో ఎడారులో. పాడండి పాడండి. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. ఇదొకటి సార్, ఇది ఈ పాట నేను ఎప్పుడైతే నేర్చుకుని ఈ పాట మీద అవగాహన నాకు ఎప్పుడైతే వచ్చిందంటే వచ్చేటప్పటికి ఈ వచనంలో ఉన్న అర్థం అంతా నా జీవితంలో అయిపోయింది సార్. అప్పుడు ఈ పాట నేను నేర్చుకోవడం జరిగింది సార్. అంటే సుమారుగా ఈ పాట కంప్లీట్గా నేర్చుకున్నది నేను 2011 సార్. అప్పటికి ఈ వచనంలో ఉన్న అర్థం అంతా నా జీవితం అయిపోయింది. నా పేరెంట్స్ పొలం పని కూలి పని సార్. నేను రియల్గా చెట్ల ఉంటే పుట్ల ఉంటే నా జీవితం అంతా గడిచింది సార్ అప్పటి వరకు కూడా. మిమ్మల్ని అద్భుతంగా రక్షించాడు. అయితే దేవుడు ఎలా చేశాడంటే నా మాటే ఉద్యోగం. నాకు మూడే మూడు పాటలు ఇష్టం సార్. ఒకటి ఇది నిన్నేయ్యా, రెండో పాట నాతో నీవు మాట్లాడినచ్చు అని లాస్ట్ వచనం ఉంటుంది సార్. లాస్ట్ వచనం ఏంటి సార్? అది కట్టబడితే నేను గట్టిత్రాలతో. ఏంటి సార్? కట్టబడితే నేను గట్టిత్రాలతో వీడిని ఇది ఆత్మ, వీడిని ఇది వ్రతము. అది ప్రజెంట్ నా ఆత్మీయ స్థితి పట్టుకుంటే అదే వస్తుంది సార్. అందుకనే ఎన్ని తెలిసినా ఏది అడిగినా పాట ఒకటి నిన్నే నిన్నే కలుతున్నాయా. ఈ మూడు పాటలు నేర్చి ఎప్పుడైతే నేర్చుకున్నానో సార్, నాకు వేరే పాటలు ఏది నా మైండ్కి ఎక్కట్లేదు సార్. నేను నేర్చుకోలేకపోతున్నాను సార్. ఈ మూడు పాటలు ఎప్పుడైతే కంప్లీట్గా నేను అర్థం చేసుకుని నేర్చుకున్నానో ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళిన పాట అంటే నాకు ఇవే గుర్తుకొస్తాయి. కానీ ఇప్పటికీ నేను చర్చిలోకి వెళ్తే ఈ మూడు పాటలు పాడితే అందరూ నా ఇంకా కింద పైన చూసి నవ్వుతారు సార్, ఈ తప్ప ఇంకా నేర్చుకోలేకపోతున్నాడా అని. కానీ వాళ్ళందరికీ తెలియస్తారు దాంట్లో ఉన్న అర్థం, అది నన్ను హత్తుకున్న నన్ను పట్టుకున్న విధానం వాళ్ళకి తెలియస్తారు. ఇంకా వేరే నేను నేర్చుకోలేకపోతున్నాను సార్ ఈ నేర్చుకున్న తర్వాత. నేను మంచిది సార్, చాలా చక్కగా సాక్ష్యం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. రైట్ అండి, ఓకే. మరి అందరు అడిగేసాను స్వీటీ ఎవరు, మరి స్వీటీ అనే వ్యక్తి బయటికి రాలేదు, ఆడియో కూడా వినిపించలేదు.
మైక్ ఆన్ చేయలేదు. కేవీ ఎవరు, కేవీ ఎవరు వినిపించండి మీ వాయిస్. హలో కేవీ, కేవీ పేరు మీద ఉంది. సరే ఓకే, మరి దేవుని వాక్యం ధ్యానించడానికి వెళ్దామండి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి స్తోత్రం, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు మాకు ఇచ్చిన ఈ చక్కని సమయం బట్టి స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం తండ్రి. నువ్వు మంచి వాడవై ఉన్నావు, మా జీవితంలో మంచి చేసేవాడవై ఉన్నావు తండ్రి. స్తోత్రం. ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తున్న నీ ఆత్మ కార్యమాలో జరిగించుకుని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. వేరే చేరక పారిపో ఈ మాటలన్నమాట. అంటే ఎందులో నుంచి వేరైపోవాలి అది మనం నేర్చుకుంటాం. వేరైపోయిన తర్వాత మళ్ళీ ఎందులో చేరకూడదు అది నేర్చుకుంటాం. తర్వాత ఎక్కడి నుండి పారిపోవాలి. చిన్న మెసేజ్ ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక్కొక్కటి మీరు రాసుకుంటారా? నేను యాక్చువల్లీ ఈ పీపీటీ కూడా పంపిస్తుంటాను, కొన్నిసార్లు కొన్నిసార్లు పంపించడం అయినా మీరు రాసుకోమంటే రైట్. మొట్టమొదటి వేరైపోవడం అంటే విడిపోవడం అన్నమాట. ఏమిటది గమనించండి. అపోస్తల కార్యం 2:40 ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, ఎవరు తెలుసండి, పేతురు అనమాట. పేతురు ఈ మాట చెప్తున్నాడు, మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మూర్ఖులు అయిన ఈ తరము, ఎప్పుడండి, 2000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం ఉన్న ప్రజలు మూర్ఖులైతే ఇప్పుడు ఇంకా మూర్ఖులు. అంటే 2000 సంవత్సరాల సీనియారిటీ ఉన్న మూర్ఖులు అనమాట ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు కదండి. కాబట్టి అప్పుడు ప్రజల్లో నీతి న్యాయం, అప్పుడు ప్రజలు మూర్ఖులైనప్పటికీ వాళ్ళ కొంత నీతి న్యాయం ఉండేదండి. ఇప్పుడు ప్రజల్లో అది కూడా లేదు. కాబట్టి మూర్ఖులకు ఈ తరము వారికి, లేకపోతే మీ తరంలో ఉన్న ప్రజలకు మీరేం చేయాలి, వేరైపోవాలి. అది చాలా కష్టంగా ఉంటుంది కదండి, అది చాలా కష్టంగా ఉంటుంది. వేరైపోవడం అనేది మానసికంగా మనల్ని కొంత బాధ పెడుతుంది కూడా, ఏం తప్పదు. ఎందుకంటే ఈ తరము ప్రజలు మూర్ఖులు, దేవాది దేవుడు ఒక మనుష్య రూపంగా ఈ భూమి మీదకి వచ్చాడంటే నమ్మలేని మూర్ఖులు. దేవుడు కన్యక గర్భంలో, ఏ పురుషునితో సంపర్కం లేని ఒక కన్యక గర్భంలో పుట్టాడంటే నమ్మలేని మూర్ఖులు. యేసుక్రీస్తు దేవాది దేవుడు ఒక మనిషిగా ఈ రక్త మాంసాలు, ఈ ఎముకల గూడులో 33.5 సంవత్సరాలు పరిశుద్ధుడిగా మాటతో గాని, చూపుతో గాని, ఆలోచనతో గాని, కోరికతో గాని, తీసుకున్న నిర్ణయాల్లో గాని, స్పందన ప్రతిస్పందనలో గాని, ఎక్కడ ఏ చిన్న తప్పు కూడా చేయకుండా అతి పరిశుద్ధుడిగా ఈ శరీరంలో జీవించాడు అని చెప్తే నమ్మలేని మూర్ఖులు. యేసు ప్రభు నీ పాప శిక్ష అంతా, ఈ ప్రపంచ ప్రజల పాప శిక్ష అంతా తన శరీరంలో భరించి నీ జాతి నీచమైన మరణాన్ని సిలువలో అనుభవించాడని చెప్తే నమ్మలేని మూర్ఖులు. ఆయన సిలువలో చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన మళ్ళీ బ్రతికాడు, చావును చంపి తిరిగి జయించాడు అని చెబితే నమ్మలేని మూర్ఖులు. గమనించారా, ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడు, త్వరలోనే తిరిగి రాబోతున్నాడు, మనల్ని కూడా పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు అని చెబితే నమ్మలేని మూర్ఖులు ఉన్నారు ఈ ప్రపంచంలో. అయితే వాళ్ళతో నువ్వు కలిసిపోతే నీ విశ్వాసం దిగజారిపోతుంది. ఇప్పటి వరకు నువ్వేవైతే నమ్ముతున్నావో అవి ఆ విషయాలే మళ్ళీ అనుమానించే పరిస్థితి నీకు వస్తుంది అనమాట. కాబట్టి ఏం చేయాలి, మూర్ఖులకు ఈ తరము వారికి నువ్వు వేరుగా జీవించాలి, ప్రత్యేకంగా జీవించాలి.
వారికి సహాయం చేయాల్సి వస్తే దూరం నుంచే సహాయం చేయాలి తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి లేదన్నమాట. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ లాగే అవిశ్వాసం కూడా, అవిశ్వాసము అల్ప విశ్వాసము సందేహము అనుమానం అనేవి వైరస్, అవి వైరల్ అయిపోతాయి. నువ్వు కానీ ఒక సందేహించే వ్యక్తితో ఎక్కువ కలిసి ఉంటే నీ మనసులో కూడా సందేహాలే పుడతాయి. దేవుణ్ణి నమ్మలేని, దేవుణ్ణి మాట మాటికి ప్రశ్నించే ఒక వ్యక్తితో ఎక్కువగా నువ్వు కలిసి ఉంటే నీవు కూడా అటువైపు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతావు, అంత ప్రమాదకరం. కాబట్టి మూర్ఖులైన సువార్తను నమ్మని ఈ ప్రజలకు మీరు వేరుగా అయిపోవాలి. ప్రకాష్ గారు హ్యాండ్ రైజ్ చేశారండి సార్, మీ మైక్ ఆన్ చేయండి సార్. అయ్యా ఎవరిదో అన్మ్యూట్ లో ఉంది, వాళ్ళ వాయిస్ వినపడుతుంది వెనక నుంచి చూడండి. ఓకే ఓకే సార్, ఓకే రైట్, మొత్తం ఇప్పుడు వర్క్ చేశారు రైట్. మూర్ఖులైన ప్రజలండి, సువార్తను నమ్మలేని ప్రజలు. మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు మీరు, ఓకే రైట్ రైట్. కాబట్టి నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావో నీ స్నేహాలు మారిపోవాలంతే. అన్ని కట్ చేసేసుకోవాలి, నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టాలి. ఓకే వాళ్ళు సహాయం చేయండి, వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని పలకరించండి, కానీ వాళ్ళతో కలిసిపోకండి. వాళ్ళతో కలిసిపోయి ఓ పూర్తిగా వాళ్ళతో సహవాసంలోకి వెళ్ళిపోతే వాళ్ళ అవిశ్వాసం మిమ్మల్ని అంటుకుంటుంది. అయితే ఇంకో మూర్ఖత్వం ఉంది కదా ప్రపంచంలో, చాలా రకరకాల మూర్ఖత్వాలు ఉన్నాయి. దేవుణ్ణి నమ్ముతారు, యేసు ప్రభు మంచి దేవుడే అంటారు, అవును బాబు మీరు చెప్పిందంతా కరెక్టే అంటారు, కానీ ఇంకా మూర్ఖత్వం. వాళ్ళు సగం నమ్మకం సగం అపనమ్మకం, వాళ్ళకు అది కూడా మూర్ఖత్వమే. కాబట్టి నీ సహవాసం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. నీవు అందరికీ దీపంగా ఉండు, నీ వెలుగు అందరికీ వెళ్ళనివ్వు, నీవు అందరికీ ఉప్పుగా ఉండు, నీ రుచిగా ఉపదనం అందరికీ వెళ్ళనివ్వు. లెట్ దెమ్ ఎంజాయ్ యువర్ లవ్. కానీ వాళ్ళు నీ దీపాన్ని ఆర్పేసంత దగ్గరగా ఉండకూడదు, నీ ఉప్పు సారాన్ని నాశనం చేసేంత దగ్గరగా అయితే ఉండకూడదు. సముద్రం మీద ఓడ నడుస్తూ ఉంటే ఆ ఓడతో సముద్రం మాట్లాడిందట, వాడా వాడా నువ్వెప్పుడు నాదే నా మీద ఉంటే నన్ను విడిచిపెట్టి అసలు నీకు బతికేలేదు కదా, కాబట్టి నీలోనికి నన్ను రాణిస్తావా అందట ఓడ సముద్రం. అప్పుడు ఓడ అందట నువ్వు నాలోకి వస్తే నేను నీలోకి వెళ్ళిపోతాను, అప్పుడు నాకు మొత్తం బతికైపోతుంది, నువ్వు నేను కలిసే ఉందాం, కానీ నీలోనికి నన్ను నాలోనికి నిన్ను రానివ్వను, నీలోనికి నేను రాను. అలాగే మన సముద్రం మీద ఓడ నడుస్తున్నట్టుగా ఉండాలి మన జీవితం. మూర్ఖులకు ఈ తరము వారికి వేరైపోవడం అంటే అది సముద్రం మీద ఓడ, అది కలిసి ఉన్నట్టే అనిపిస్తుంది కానీ కలిసి ఉండదు, అది వేరుగా ఉంటుంది అంతే, అది వేరుగా ఉంటుంది. కనుక మన జీవితంలో మన సహవాసాలు ఎవరితో, మన స్నేహాలు ఎవరితో, మన బంధుత్వాలు ఎవరితో, మొహమాటంగా ఉందా? మీరు బాగా ఒకరితో సహవాసం చేస్తారు, వాళ్ళు సిగరెట్ తాగుతుంటే మీరు ఏమి అనలేకపోతున్నారు, వాళ్ళు మందు కొడుతూ ఉంటే ఏమి అనలేరు, వాళ్ళు బూతులు మాట్లాడితే ఏమీ అనలేరు, ఇంకా అలాంటి సహవాసం ఎందుకు చేయాలి మీరు? మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరైంది. ఎప్పుడు వాళ్ళతో కలిసి వాళ్ళు జోకులు వింటారు, బూతు మాటలు వింటున్నారు, వాళ్ళు సిగరెట్లు కాస్తుంటే మందు కొడుతుంటే, వాళ్ళు కైనీరు తింటుంటే, వాళ్ళు వ్యసనాలు ఉంటే వాళ్ళతో పాటు చక్కగా మీరు వాళ్ళ సహ మీరైతే చేయలేండి, మీరు చేయరు, కానీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు కదా. మరి చెప్పలేనప్పుడు వాళ్ళతో కలిసి ఉండడానికి ఎంత ప్రమాదం, కాబట్టి చెప్పాలి. ఇప్పుడు నోవహు అప్పుడున్న ప్రజలందరికీ చెప్తూనే వచ్చాడు, ఎందుకు వాళ్ళు మారిపోతారని కాదండి, వాళ్ళు తనను మార్చేయకుండా, వాళ్ళు తనను మార్చేయకుండా నోవహు చెప్తూనే ఉంటాడు. మనం కూడా ప్రజలకు చెప్తూనే ఉంటాం, ఏంటి వాళ్ళు మారకపోయినా సరే చెప్తాం, ఎందుకు తెలుసండి, మనం చెప్పకపోతే వాళ్ళు మనల్ని మార్చేస్తారు, కాబట్టి మనం చెప్పాలి. విననోడికి ఇంకా చెప్పాలి, ఎందుకంటే మనం చెప్పడం ఆపేసిన మరుక్షణం వాడు సొంత మాట చెప్పి మనల్ని మార్చే ప్రమాదం. కనుక మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరైపోవాలి. సముద్రంలో ఉప్పండి ఎలా తయారవుతుంది? సముద్రపు నీరుని
మళ్ళలోకి తెస్తారన్నమాట. మళ్ళలోకి తెచ్చి ఆ సూర్యరశ్మి తగిలేలా చేస్తారు. సముద్రపు నీరు సముద్రంలో ఉంటే ఎప్పటికీ ఉప్పుగా మారదండి. అది బయటికి ఆ సముద్రం నుంచి వేరైపోవాలి. వేరైపోయి మడిలోకి రావాలది. ఆ గట్ల మధ్యలో ఉంటే అప్పుడు అది ఉప్పుగా మారుతుంది కదా. లోకములకు మీరు ఉప్పు అయి ఉన్నారంటే అర్థం ఏంటి? మీరు సముద్రంలో ఉన్నారు ఒకప్పుడు, అయితే మీరు బయటికి రావాలి. మీరు బయటకు వస్తే ఆ సముద్రానికి వేరుగా వచ్చారు. బయటికి మీ బంధుత్వాలు, మీ స్నేహాలు, మీ 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 చుట్టరికాలు ఇవన్నీ కూడా తెగ దెంపులు చేసుకోవాల్సిన పరిస్థితి. మా నాన్నమ్మ గారు ప్రభువుని నమ్ముకునేటప్పుడు ఆ బంధువులందరితో కూడా తెగదెంపులు చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మళ్ళీ విగ్రహారాధన పిలుస్తున్నారు, ఎందుకంటే సొంత దేవాలయాలు ఉన్నాయి, వాటి కోసం పిలుస్తూ ఉంటారు కాబట్టి. అవన్నీ వదులుకున్నారు, ఆస్తులే వదిలేసుకున్నారు, మాకు ఇంకా అక్కర్లేదు అనుకున్నారు. అది వేరైపోవాలన్నమాట. కనుక మన జీవితంలో ఇంకా వేరైపోకుండా ఉన్న పరిస్థితులు ఎక్కడ ఉన్నాయో ఒక్కసారి ఆలోచిద్దామండి. ఈరోజు ఏ ఏ యాంగిల్స్లో మనం వేరుగా అయిపోకుండా వాళ్ళతో ఏకీభవించేస్తున్నామో, వాళ్ళతో వాళ్ళు చేసిన చెడ్డ పనులకు నో చెప్పకుండా నోరు మూసుకొని ఊరుకుంటున్నామో, అది వేరే. నో చెప్పకుండా నోరు మూసుకుని ఊరుకుంటే ఏమవుతుందండి? అంత కలిసినట్టే మౌనం అర్ధాంగీకారం అంటారు కదండి. మౌనం అర్ధాంగీకారం అంటే మీరు ఊరుకుంటున్నారు, చెప్పలేదు అంటే అంగీకరించినట్టే కదా. మీరు చెప్పి చెడ్డైపోయినా పర్లేదు. చెప్పాల్సిందే, మీరు ఒక్కసారైనా చెప్పాల్సిందే. మరి మాటికి చెప్పరు కానీ కనీసం మీరు బ్రదర్ ఇది తప్పు, అమ్మా ఇది తప్పు, సిస్టర్ గారు ఇది తప్పు, అంకుల్ ఇది తప్పు, ఆంటీ ఇది తప్పు అని చెప్పాల్సింది కదా. చెప్పకుండా మీరు అలా ఊరుకోపోతే వాళ్ళ జీవితం వాళ్ళదే, నా జీవితం నాదే అనుకుంటూ ఊరుకుంటే అప్పుడు ఎలా వేరైపోయినట్టు. కనుక ఇది ఒక ఛాలెంజింగ్ థింగ్. ఈరోజు వేరైపోయినప్పుడు కొంచెం కష్టం, కొంచెం నష్టం ఉంటుంది, కొంచెం బాధ, కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ రక్షణ దొరుకుతుంది. యేసు ప్రభు రక్షణ దొరుకుతుంది మనకి. మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే ఉండకపోతే రక్షణ పొందే అవకాశం మనకు లేదు. యేసు ప్రభు అంటాడు, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనము, మూత వేయబడిన జలకూపం. పరమగీతాల్లో మాట ఉంటుందండి. పరమగీతాల్లో నేను తర్వాత మీకు ఎప్పుడైనా చెప్తాను, ఎక్కడైనా వెతకండి. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనము, మూత వేయబడిన జలకూపం. అంటే నా సహోదరి నాది, నా ప్రాణేశ్వరి, నా ప్రియురాలు, నాకు చెందిన వ్యక్తి. ఆ ఉద్యానవనంలో అది మూయబడి ఉంటుంది, నేనే లోపలికి వెళ్తాను. లోకం అంతా వెళ్ళరు, నేనే వెళ్తాను. అంటే ఆ ఉద్యానవనం బయట ప్రపంచానికి వేరుగా ఉందన్నమాట, ప్రత్యేకంగా ఉంది. ఆ జలకూపము, ఆ వాటర్ ట్యాంక్ అనేది ఎవరికి చెందింది కాదు, ప్రియునికి మాత్రమే చెందింది. కాబట్టి ప్రియుడు మాత్రమే అందులోంచి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కనుక యేసు ప్రియురాలు చెప్పిన ప్రతి విషయం కూడా అక్కడ ఆ సమర్పణ చూస్తున్నాం. ఆ ప్రియురాలు జీవితంలో ఉన్న ప్రకాష్ గారు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. మీరు సార్ చెప్పండి, హ్యాండ్ రైజ్ చేశారు. 4:12 ఓకే, ఈసారి ఓకే. పరమగీతాలు 4:12 చూడండి. అంటే నేను ఎలాగో చెప్పాను కాబట్టి రాసుకోండి. పరమగీతాలు 4:12, నా సహోదరి మూయబడిన ఉద్యానవనము, నా మూత వేయబడిన జలకూపం. కాబట్టి అది యేసు ప్రభుకే ప్రత్యేకంగా ఉండాలి. మనం యేసు ప్రభుకే ప్రత్యేకంగా ఉండాలి. అందరూ అందులోంచి తాగడానికి వీల్లేదు, అందరూ ఆ ఉద్యానవనంలో ప్రవేశించడానికి వీల్లేదు. అందుకనే మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరైతే కానీ రక్షణ పొందలేరని బైబిల్ చెప్తుంది. ఓకే, మరొక మాట మీకు చూపిస్తాం. వేరైన తర్వాత ఏం చేయాలి? చేరక. రెండోది, అందులో తిరిగి చేరకూడదు. గమనించండి, రైట్. రెండో తిమోతి పత్రిక 2:20-21 వచనాలు, ఎవడైనను వీటిలో చేరక, అంటే ఘనహీనమైన పాత్రలో చేరక, తన్ను తాను పవిత్రపరచుకునేలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమై ప్రతి సత్కార్యంకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. అక్కడ ప్రతి ఇంటిలో ఘనమైన పాత్రలు ఉంటాయి,
గణహీనమైన పాత్రలు ఉంటాయి. అయితే గణహీనమైన పాత్రలో చేరకుండా తన్ను తాను పవిత్రపరచుకోవాలి అనే మాట మనం చూస్తాం. గణహీనమైన పాత్రలో చేరకండి. ఇప్పుడు బాత్రూంలో చెంపు ఉంది, బిందు పక్కన ఒక చెంపు ఉంది, రెండు ఒకలాగే ఉన్నాయి. కానీ బాత్రూంలో చెంపు బాత్రూమ్దే, బిందు పక్కన చెంపు బిందుదే. బిందు పక్క చెంపు ఎక్కడ మిస్ అయిపోయిందండి, వెంటనే బాత్రూమ్ నుంచి ఆ చెంపు తెచ్చి వాడుకుంటావా? వాడుకోం కదా. బాత్రూంలో ఎప్పుడైతే పెట్టావో అది గణహీనమైన పాత్ర, బిందు పక్కన ఎప్పుడైతే పెట్టావో అది ఘనమైన పాత్ర. కనుక గణహీనమైన పాత్ర తీసుకొచ్చి ఘనమైన పనులకు వాడమే మనం. కనుక మీరు ఘనహీనమైన పాత్రలో చేరవద్దు. మీరు ప్రత్యేకంగా ఘనత నిమిత్తమైన పాత్రగా మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోండి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, మిమ్మల్ని మీరు స్పెషల్గా ఉంచుకోండి. అప్పుడు యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా మీరు ఉంటారు. మనం మన డెడికేషన్ చూపించాలండి ప్రభుకి. మన మాటల్లో, మన చూపుల్లో, మన ఆలోచనల్లో, కోరికల్లో, క్రియల్లో, తీసుకునే నిర్ణయాల్లో ప్రతి క్షణం మన డెడికేషన్ చూపించాలి. నేను ఘనత నిమిత్తమైన పాత్రగా నన్ను నేను ఉంచుకుంటున్నాను ప్రభా, నువ్వు ఎప్పుడు వాడుకుంటావు ఎదురు చూస్తున్నాను ప్రభా అని అనాలి. ప్రభు సందులో ఘనత నిమిత్తమైన పాత్రగా మలుచుకోవాలండి, కాల్చబడాలి, శుద్ధి చేయబడాలి. అప్పుడు ప్రభు దృష్టి మన మీద పడతాది. కాబట్టి ప్రభా నువ్వు నన్ను వాడుకుంటే అప్పుడు నేను నన్ను నేను మార్చుకుంటానంటే కుదరదు. నిన్ను నీవు మార్చుకో, నీ జీవితంలో ఆ సమర్పణ నాకు చూపించు, అప్పుడు నేను నిన్ను వాడుకుంటాను. కొంతమంది వాడబడాలని చాలా ఇష్టం ప్రభుత్వం తప్ప. ఆ ప్రసంగాలు చేయాలి, పాటలు పాడాలి, సాక్ష్యం చెప్పాలి, 10 మందిలో నిలబడాలి, బైక్ పట్టుకోవాలి, స్టేజ్ మీద ఇటు నడవాలి, అబ్బా భలే ఇష్టం అది. అంత నీకు ఇష్టం వచ్చినంత మాత్రాన్ని దేవుడు వాడుకోడే. ఒకవేళ దేవుడు వాడుకోకపోయినా నువ్వు బలవంతంగా వాడబడడానికి వెళ్తే అది దేవునికి అవమానం కలిగిస్తావు తప్ప దేవుని ఘనత కలిగించవే. కానీ నిన్ను నీవు ఘనత నిమిత్తమైన పాత్రగా, యుక్తమైన పాత్రగా ఆయన ముందు ప్రతిష్ఠించుకుంటే, ప్రజెంట్ చేసుకుంటే, తన సమయంలో, తన పద్ధతిలో, తనకి ఇష్టమైన విధంగా ఆయన నిన్ను నిలబెట్టుకుంటాడు. యజమానుడు వాడుకుంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ రాత్రి మరో ప్రార్థన ఏంటంటే, ప్రభువా నేను ఘనహీనమైన పాత్రలో చేరకుండా నన్ను కాపాడు. నీకు నిన్ను ఘనపరచని వారితో నేను చేరకుండా కాపాడలేదనమాట. నిన్ను ఘనపరిచేవారులో మాత్రమే నేను చేరాలి తండ్రి. నిన్ను అవమానపరిచేవారితో ఎట్టి పరిస్థితిలో నేను చేరకూడదు. నిన్ను తక్కువగా చూసేవారితో ఎట్టి పరిస్థితిలో నేను చేరకూడదు ప్రభువా. అది పేదోడైనా, చదువు లేనివాడైనా, సమాజంలో పెద్ద పేరు లేనివాడైనా సరే, వాళ్ళు నిన్ను ఘనపరిస్తే వారితో నేను చేరాలి. కొంతమందికి అండి ధనవంతులతో సహవాసం చేయడం గొప్ప సరదా. అంటే వాళ్ళు ధనమే వీళ్ళకి ఇచ్చారు, ఆడు కోటీశ్వరుడు ఒక్క పైసా కూడా ఇవ్వడండి, కానీ ఏంటి పలానా కోటీశ్వరుడు నాకు ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి మాట ఇతను సరదా పడుతుంటాడు. అవసరమైతే ఇతనితోనే డబ్బులు ఖర్చు పెట్టేస్తాడు ఆ కోటీశ్వరుడు. ఆడి దగ్గర పైసా తీయడు, పాప వీడి దగ్గర 100-200 రూపాయలు వీడితోనే ఖర్చు పెట్టేస్తుంటాడు. వీడు ఖర్చు పెడుతుంటాడు, ఖర్చు పెడుతూ ఏముంటాడు తెలుసా, ఈ ఊళ్ళో 20 మంది కోటీశ్వరులు ఉన్నారు, అందులో 10 మంది కోటీశ్వరులు నా ఫ్రెండ్స్ అంటాడు. ఏమిటి లాభం? జాగ్రత్త, అలాంటి సహవాసాలకు సరదా పడకూడదు. ఘనహీనమైన పాత్రలో చేరకండి. వాడు కోటీశ్వరుడు కావచ్చు, రాజకీయంగా మంచి పేరున్నాడు కావచ్చు, లేకపోతే ఒక అధికారి కావచ్చు, లేకపోతే వాడు కులం ప్రకారం వాడు కొంచెం హెచ్చించబడేవాడు కావచ్చు, కానీ వాడు యేసు క్రీస్తుని ఘనపరచడు కాబట్టి, యేసు క్రీస్తు వాడు ప్రేమించడు కాబట్టి నీ వాడితో సంపూర్ణ సహవాసంలోకి వెళ్ళడం లేదు. అంటి మొట్టినట్టే ఉండాలండి ఎవరితోనైనా సరే. సముద్రం మీద వాడలాగే ఉండాలి తప్ప సముద్రం లోపలికి దిగిపోయిన వాడలాగా ఉండకూడదండి. కాబట్టి ఈరోజు మనం అందరూ కూడా మన సహవాసాన్ని, మన ఫ్రెండ్షిప్స్ని, మన బంధుత్వాన్ని ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. వేరైపోవాలి, నెంబర్ 2 తిరిగి వారిలో చేరకూడదు. ఒకవేళ అందులో ఎప్పటికీ నీ సహవాసం లేకపోతే ఇంకెప్పటికీ లేకుండా చూసుకో, చేరకుండా చూసుకోవాలి. ఓకే, ఇక 3వ విషయం మీకు చూపిస్తా. వేరై చేరక పారిపో. అంటే దగ్గరగా ఉంటే మళ్ళీ చేరే అవకాశం ఉంది కదా. కాబట్టి నువ్వేం చేయాలంటే
పారిపోవాలట. 2 తిమోతి పత్రిక 2:22 నీవు యవనే చెల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. పారిపొమ్ము, వెంటాడము. దేని నుంచి పారిపోవాలి? యవనేచ్ఛల నుండి పారిపోవాలి. దేని వెంటాడాలి? నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం వెంటాడము. ఎలాగా? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా. అది సహవాసం. నీ సహవాసం ఎవరు? పవిత్ర హృదయులై ప్రభువునకు ఎవరు ప్రార్థన జీవితంలో జీవిస్తారో వారితో నువ్వు సహవాసం చేయి, వారితో టైం గడుపు, వారితో నువ్వు బయటికి వెళ్ళు, వారితో నువ్వు ఏదైనా మంత్రాలు చేయి, వారితో నీ కార్యక్రమాలు చేసుకో, తప్ప మిగతా వాళ్ళని దూరంగా ఉంచండి. పవిత్ర హృదయులు కాకపోతే, వాళ్ళు ప్రభువుకు ప్రార్థన చేసే వారు కాకపోతే, క్రైస్తవులైనప్పటికీ, వాళ్ళ నామకాంత క్రైస్తవులు అయితే, వాళ్ళతో మీ సహవాసాన్ని కట్ చేయాల్సిందే. మరి అలాగైతే ఎలా అండి? అవును, వాళ్ళు రక్షణ నడిపించాలి. ఎంతవరకు అంటే మీ రక్షణ కోల్పోకుండా ఉండేటట్లే. అగ్ని నుండి లాగినట్టు కొంతమంది రక్షించాల్సి ఉంటుంది. యూదా పత్రికలో యూదా అగ్ని నుండి లాగినట్టు వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక, కదండి, వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక అగ్ని నుండి లాగినట్టు కొందరు రక్షించని. అంటే మనం కారిపోకుండా ఉన్నంత వరకే వారితో సహవాసం. మనలోకి అది వచ్చేసింది అనుకోండి, ఇక మనం సహవాసం చేయకూడదు. జాగ్రత్త, ఈ టైం చాలా ఎండింగ్ టైంకి వచ్చేసాం. ఇప్పుడు మనకు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఇదే ఆఖరి రోజేమో నాకు తెలియదు, ఈరోజు అనవసరమైన సహవాసాల్లోకి నేను వెళ్లకుండా కాపాడు, అనవసరంగా ఎవరితో నేను మాట్లాడకుండా కాపాడు, అనవసరంగా నా జీవితాన్ని వేస్ట్ చేసుకోకుండా కాపాడు ప్రభువా. కాబట్టి ప్రభువా సహాయం చేయి ప్రభువా, నీకు నాతో నా మాట్లాడు పరిశుద్ధాత్మడ అంటూ మీరు ప్రభువుని అడగాలి. చాలా లాస్ట్ డేస్లో ఉన్నాం. ఓకే, ఇందాక చెప్పాను కదా, ఆఫీస్లో జాబ్ చేసేటప్పుడు బాస్తో సహవాసం చేయాల్సిందే. కానీ ఎంతవరకు? ప్రభు మనకిచ్చిన రక్షణ పోగొట్టుకోనంత వరకే. ఒక ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు, మరి నా భర్త అన్యుడిగా, అంటే నామకార్థ క్రైస్తవుడిగా ఉన్నాడు, మరి ఆ భర్తతో నేను ఎలాగా? అంతే, మరి అక్కడ ఓకే కలిసి సంసారం చేస్తారు, కలిసి పిల్లల్ని పోషిస్తారు, నడిపిస్తారు, కానీ ఏకీభవించకూడదు. అతను తాకు లోక పద్ధతులకు ఒప్పక, అంగీకరించక వాళ్ళతో మీరు నో చెప్పాల్సిందే. ఓకే, మీ మాట్లాడు విన్నా వినకపోయినా వేరే విషయం, మీరు మాత్రం ఒప్పుకోకూడదు, ఏకీభవించకూడదు, వాళ్ళతో మీరు అంగీకరించకూడదు. మీరు నో చెప్తే అది దేవుడికి ఇష్టం. భార్య భర్తకైనా, భర్త భార్యకైనా, వాళ్ళు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వ్యతిరేకంగా శారీరకంగా మాట్లాడారనుకోండి, భార్య భర్తకి సహకారే, కానీ దేవునికి వేరే అయిపోకాలి, దేవుని నుండి వేరే అయిపోకూడదు. భార్య భర్తలు ఏక శరీరం అయిపోయారు కదండి. ఇప్పుడు ఏక శరీరం కాబట్టి ఈ విషయంలో వాళ్ళు విడాకులు అటువంటి విషయాలు వెళ్ళకూడదు. ఎందుకంటే నీ భర్త అవిశ్వాసి అనేలా, నీతో కాపురం చేయని ఇష్టపడిన నెలలా నువ్వు విడాకులు కోరద్దాల్సి ఉంటుంది. కొరింథి పత్రిక పౌలు అంటాడు, కానీ అతన్ని సంసారం చేయడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి నువ్వు సంసారం చేయి, కానీ అతన్ని చెడ్డ పనులతో నువ్వు ఏకీభవించవద్దు, నువ్వు ఊరుకోవద్దు. నో చెప్పాల్సిందే. నువ్వు ఇది తప్పు అని చెప్పండి, కొట్టేస్తాడు, గాయపరుస్తాడు, అయినా సరే చెప్పు, ఇది తప్పు, దేవుని దృష్టిలో ఇది తప్పు, బైబిల్ దృష్టిలో ఇది తప్పు. నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పాలి. అతను ఎంత కొడతాడు? ఎంత నువ్వు ప్రభువు అడుగు, ప్రభువా నువ్వు నేను చెప్పినప్పుడు అలా కొడుతున్నాడు. సరే, యిర్మీయా కూడా అదే అన్నాడు కదా, ఆయన పేరు నేను ఎత్తను, ఇది ఆయన నేను ప్రకటించను అనుకున్నాను, ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను, ఇక అది నా ఎముకల్లో అగ్నిలా వండుతుంది, నేను చెప్పక తప్పలేదు, చెప్పాను, తిరిగి నన్ను కొట్టేశారు. యిర్మీయా కొట్టబడ్డాడే, దేవుని వాక్యం ప్రకటించినందుకు కొట్టబడ్డాడు. మంచిదే కదా, ఎవడైనా నువ్వు క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవిస్తే అది సహించిన దేవునికి హితమగును కదా. కనుక ఒక భార్య బైబిల్ వాక్యం చెప్పడం ద్వారా, భర్తకు దేవునికి నడిపించడానికి ప్రయత్నం చేయడం ద్వారా దెబ్బలు తింటే అది మంచిదే, అది మంచిదే. కానీ భార్య
భర్త యొక్క చెడుగులో ఏకీభవించకూడదు, అంగీకరించకూడదు. అలాగే భర్త కూడా, భర్త భార్య ఒకవేళ అవిశ్వాసరాలైతే లేకపోతే నామకాంత క్రైస్తవురాలైతే భర్త భార్య యొక్క ఆ శరీర సంబంధ విషయాల్లో ఏకీభవించకూడదు. ఓకే, కలిసి కాపురం చేస్తారు, పిల్లలు పెంచుతారు, అన్నీ అవుతుంది. కానీ దైవ వ్యతిరేక కార్యక్రమాలకి భర్త భార్యతో సహకరించకూడదు, భార్య భర్తతో సహకరించకూడదు ఒకవేళ ఇద్దరులో ఎవరైనా దైవ వ్యతిరేక కార్యక్రమాల్లో ఉంటే. కనుక వేరై చేరక పారిపో. ఎక్కడైతే స్నేహితుల నుంచి పారిపోగలం, బంధువుల నుంచి పారిపోగలం, భర్త నుండి భార్య ఎలా పారిపోతుంది, భార్య నుండి భర్త ఎలా పారిపోతాడు, అది ఏక శరీరం, ఒక కుటుంబం అయిపోయింది కదా. అక్కడ మానసికంగా పారిపోవాలంట, శారీరకంగా కలుస్తున్నప్పటికీ మానసికంగా అక్కడ నుండి పారిపోవాలి. పరిశుద్ధాత్మను అడగాలి, పరిశుద్ధాత్మను నాకు సహాయం చేయి, ఇదిగో నా యవనేచ్ఛ నుంచి పారిపోయేటట్టుగా సహాయం చేయి తండ్రి, ఇదిగో పరిశుద్ధతతో ఎవరైతే ప్రార్థనలో ఉంటారో వారితో నీతిని సమాధానాన్ని కలిసి వెంటాడడానికి సహాయం చేయండి, నాకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సహవాసం దయచేయి ప్రభువని అడగాలండి. ఈ రోజుల పెద్ద కరువు ఏంటంటే ఆధ్యాత్మిక సహవాసం లేకపోవడం. ఒక్కరినైనా నాకు దయచేయి ప్రభువా, నేను ఫోన్ చేసి నా ప్రార్థన అంశాన్ని పంచుకొని నేను ధైర్యంగా ఉండగలిగేటట్టు ఒక్కరైనా నాకు సహాయం చే పంపించు ప్రభా, సహవాస భాగ్యమై అనుగ్రహించు ప్రభా అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఏకీభవించి చేసిన ప్రార్థనలో బలం ఉంటుంది. కనుక మీరు ప్రభువుని అడగండి, ఎవరైనా మీకు సహవాసం లేకపోతే అంటే మీ విషయాలు కాన్ఫిడెన్షియల్గా ఉంచగలిగిన సహవాసం కావాలి, అలాంటి వారి కోసం వెతకండి, వెతికి వారితో మీ ప్రేయర్ రిక్వెస్ట్ షేర్ చేసుకోండి, కలిసి ప్రార్థన చేయండి, దేవుడు గొప్ప విడుదల చేస్తాడు. కనుక మరి ఈరోజు మనం త్వరగా ముగించుకుంటున్నాం. ప్రతి వారు ఏ పాటలు వాళ్ళకి ఇష్టమన్నారో అది ఒక పెద్ద ప్రసంగంగా నేను తీసుకున్నాను ఈరోజు. కనుక అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి, ఈ మూడు మాటలు కూడా జ్ఞాపకం చేసుకోండి. మనం ఈ మూర్ఖులకు తరము వారికి వేరైపోవాలి, గణహీనమైన పాత్రల్లో మనం చేరకూడదు, మన యవనేచ్ఛ నుండి, లోకేచ్ఛ నుండి, శరీరేచ్ఛ నుండి పారిపోవాలి. ఈ మూడు మాటలు ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. అన్నయ్య శాంతి శాంతిమూర్తి అన్నయ్య ప్రార్థన చేయకపోతున్నాను. అన్నయ్య ప్రార్థన చేయండి, అన్నయ్య మైక్ ఆన్ చేయండి, మీ మైక్ ఆన్ చేయండి అన్నయ్య. ఓకే అన్నయ్య, ప్రార్థన చేయండి అన్నయ్య. అన్నయ్య ఎస్ అన్నయ్య చేయండి అన్నయ్య, మీ వీడియో ఆఫ్ చేసే అన్నయ్య, మీ వీడియో ఆఫ్ చేసేయండి, మీ వీడియో ఆఫ్ చేస్తే మీ వీడియో ఆఫ్ చేయండి అన్నయ్య. ఎస్ అన్నయ్య వినిపిస్తుంది అన్నయ్య, చేయండి అన్నయ్య. వినిపిస్తుందా? ఎస్ అన్నయ్య, ఎస్. ప్రేమ గల పరలోకు తండ్రి, మీ కొరకై మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మా జీవితాలను మీరు జరిగించిన ప్రతి మహోపకారాన్ని బట్టి వందనాలు. ప్రత్యేకంగా లోకంలో మమ్మల్ని వీక్షించారు, మీ వీటిగా ప్రభావం మిమ్మల్ని అంగీకరించి మీ సొంత వీటిగా జీవించడానికి ఎదుగుదలకు మీరు ఏర్పాటు చేస్తున్న ప్రతి విషయాన్ని బట్టి మీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, ఇటువంటి భయంకర దినాల్లో నిబిడమైన మమ్మలను మీరు ప్రేమించి అనేక రీతిగా మీరు మాతో మాట్లాడుతూ ఆత్మీయ జీవిత అంతస్తుల గురించి, నీకు ప్రియంగా మేము జీవించడం గురించి, నీకు సాక్షులుగా ఉండడం గురించి ప్రభా పసిబిడ్డలకు మీరు నేర్పించిన రీతిగా నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు, స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ లోకండి వేరై రక్షణ సాక్ష్యంలో మేము ఎదగాలని కోరుతున్నావు ప్రభా. అయినా వేటి నుండి వేరేమో ప్రభా, వాటి వైపు చూడగా నీ కొరకు సాక్షులుగా జీవించేటట్లు పరిశుద్ధాత్మక్రియ మాలో ప్రతి ఒక్కరు జరిగించండి. అంత మాత్రమే కాదు ప్రభా, మా చుట్టూ లోకం లోకస్తులు ఉంటుండగా ప్రభా, ఆ లోకస్తులతో మేము చేరకూడదు ప్రభా, లోక భాషల కొరకు చూడకూడదు ప్రభా. నైనా ప్రతి విశ్వాసిని కృపతో దర్శించమని వేడుకుంటున్నాం తండ్రి. నైనా నీ విధమైనటువంటి మేము ఈ లోకంలో ఎలా ఉండగలం, లోకంలో ఎలా చేరగలం ప్రభా. ఆ యొక్క పరిశుద్ధాత్మ గొప్ప కృప ప్రతి వారికి దయచేసి నీ కొరకు ప్రత్యేకింపబడి జీవించే జీవితంలో అభిషేకించి నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలు. యవనేచ్ఛలకు విడిచి పారిపోమని యవనస్తులతో మాట్లాడుతున్నావు ప్రభా. మాలో ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడుతున్న మాటలు వృద్ధులు మొదలు పరిస్థితి వరకు మీరు దర్శించండి తండ్రి.
నీకు ఇష్టం కాని ఇచ్చల వైపు తిరగకుంటా. మా దేహం నీ యొక్క ఆలయమై ఉందని ఎరిగి నా దేహాన్ని నీ కొరకు, మా దేహాన్ని మీ కొరకు ప్రత్యేకించుకుని మీ నామమహిమకమే నేను నడిపించుకోవాలనేటువంటి పరిశుద్ధాత్మ తలంపుతో ప్రభా నీ వాక్కు విన్న మాలో ప్రతి ఒక్కరిని స్థిరపరిచి బలపరిచి మీ నామమహిమకమే నడిపించి మీరు మహిమ పొందమని ప్రభు అయిన క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము. మేడ అపరాధం చేసిన వాళ్ళని క్షమించు ప్రకారం అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం సదాకాలం మనందరికీ తోడై ఉండి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు. మరి సంగీత పరిచయం కూడా మీకు ఇన్విటేషన్ ఇస్తారు మహర్షి గారు. అందరికి వందనాలండి. పెద్దలకు వందనాలు, పెద్దలకు నమస్కారం. సార్ గ్యాలరీ రైట్ రైట్ సంగీత పరిచయానికి ఆహ్వానం. ఆశీర్వాదం గారు, శాంతిమూర్తి గారు, తిమోతి గారు, శ్రీప్రకాష్ గారు, పెద్దలు పెద్దల దీవెన డాక్టర్ గారు, పెద్దల దీవెనలతో మా కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. శైలజ గారు రావాలి వేళ అందరూ. తిమోతి గారు ఆశీర్వాదం రండి తప్పక. ఆనంద్ గారు ఏంటి మిస్ అయిపోయారు? ఆనంద్ గారికి ఏదో స్పెషల్ మీటింగ్ ఉంది, కాన్ఫరెన్స్ ఉందటండి. అదే అనుకుంటున్నారు. ఈవేళ కూడా ఉందండి. ఇంకా 2 డేస్ ఉంది సార్. అది సరేలేండి, పర్వాలేదు. అవి వింటూ ఉండండి ఖాళీ టైంలో. మనం కొత్త గీతం కీర్తన చెప్తాను. ఓకే అండి, అందరూ దయచేసి రండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్ ఓకే, అందరికి వందనాలు, గుడ్ నైట్.